డి యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం టెక్నాలజీ మన జీవితంలో అంతర్భాగంగా విలీనమైనటువంటి ఈ డిజిటల్ యుగంలో మరి సైబర్ నేరాల గురించి యొక్క అవగాహన మరియు వాటి భద్రత గురించి మనం తీసుకోవాల్సిన చర్యలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అయితే ఆన్లైన్ షాపింగ్ డిజిటల్ పేమెంట్స్ మరియు రోజూ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్లో ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి మరి వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి వాటి గురించి మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయము అందరికీ ఒక కామన్ ఐడియా ఉండడం ఎంతో అవసరం అయితే సైబర్ నేరాలు అంటే అసలు ఏమిటి వాటిని ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాల గురించి ఈరోజు మనతో చెప్పడానికి మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ నీల మేఘశ్యామ్ దేశాయ్ గారు నమస్తే సార్ వెల్కమ్ టు ఆర్ స్టూడియో థ్యాంక్ యూ సార్ కామన్ మ్యాన్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ మ్యాన్ నుంచి రిచ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ కూడా సైబర్ నేరాలకి గురవుతున్నారు అసలు ముందుగా అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటి టెక్నాలజీ మన జీవితంలో ఎప్పటికీ అంతర్భాగమే ఆది మానవుడు అభివృద్ధి చెందాలనుకున్నప్పటి నుంచి కూడాను టెక్నాలజీ కొత్త కొత్త పరికరాలు అన్వేషిస్తూ ఉన్నాడు ఇన్వ ఇన్నోవేషన్ జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఈ డిజిటల్ టెక్నాలజీ ఒక కొత్త కోణాన్ని సృష్టించింది ఏ టెక్నాలజీ అయినా కానీ న్యూట్రల్గా ఉంటుంది అది వాడే వాళ్ళ ఇంటెన్షన్ బట్టి ఉంటుంది అలాగే టెక్నాలజీ అన్నది ఎప్పటికీ మంచి కోసమే డెవలప్ చేయబడుతుంది కానీ కాస్త నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు అడ్డదారుల్లో తొందరగా పైకి వాళ్ళు లేదా నాకు కూడా తెలుసిన ప్రపంచానికి చూపించుకునే గయుడు లాంటి వాళ్ళం చరిత్రలో నాకు కూడా అని చెప్పు వాళ్ళు కొందరు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఈ మూడు తరగతి వాళ్ళతో పెద్ద నష్టం ఉండదు పోతే సైబర్ నేరము అంటే ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో డిజిటైజ్డ్ ఎనీ ఎక్విప్మెంట్ అటాకింగ్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీ ది మీడియం ఇంటర్నెట్ ది మీడియం అంటే అంతర్జాలానికి కనెక్ట్ చేయబడ్డ ఏ డివైస్ ద్వారా నన్ను మన లైఫ్లోకి ఎంటర్ అవడము మనకు సంబంధ మనకు సంబంధించి నష్టం కలిగించడం మూలంగా చెప్పాలంటే సైబర్ అటాక్ అంటే సైబర్ స్పేస్ సైబర్ అంటే డిజిటల్ స్పేస్ డిజిటల్ స్పేస్ అంటే నెట్వర్క్ కనెక్టెడ్ డిజిటలైజ్ చేయబడిన ఏ అటాక్ చేయడమే ఓకే సో అసలు అంటే ఇవి ఎన్ని జరుగుతున్నాయి మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం టీవీలలో చూస్తూనే ఉంటాం అంటే ఇవి ఎన్ని జరుగుతున్నాయి అనేది మనకి రిజిస్ట్రేషన్ లాగా ఉంటాయి ఇప్పుడు నేరాల గురించి అంటే కంప్లైంట్ చేస్తేనే తెలుస్తుంది ఇలా సైబర్ నేరాల గురించి కూడా అలా కంప్లైంట్ చేస్తేనే తెలుస్తుందా లేకపోతే ఒక డాటా లాంటిది ఏమైనా ఉంటుందా మనకి ఇందులో చెప్పని వాళ్ళే ఎక్కువ ఉంటారండి నార్మల్ కంప్లైంట్స్ లాగానే ఎందుకంటే మన మన పరువు పోతుందేమో అని ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు ఎక్కువ మంది ఉంటారు కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కటి రిజిస్టర్ చేయబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఉంది ఇంటర్నెట్లో నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఫోరంలో నేను రిజిస్టర్ చేసుకోవాలి నా డీటెయిల్స్ ఉంటాయి సో వెనక నుంచి కొన్ని ఏజెన్సీస్ పని చేస్తూ ఉంటాయి ఎలా ఉన్నాయి ఎట్లయితే నేరాలు ఘోరాలు ఎవరు చేస్తున్నారు వీళ్ళని ఎలా ఆపాలని ఫిల్టర్ చేయడానికి కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేసి బ్యాక్ ఎండ్లో పెడుతూ ఉంటారు వాటి ద్వారా పరోక్షంగా కొన్ని ప్రత్యక్షంగా కొన్ని తెలుస్తుంటాయి కొన్ని గణాంకాలు వింటే మాత్రం కొంత డేటా వింటే మాత్రము చాలా అలంగానే ఉంటుంది ఇది మొట్టమొదటి మన భారతదేశం సంగతి చెప్దాం టూ థౌజండ్ ఎయిటీన్లో దాదాపు వన్ పాయింట్ వన్ బిలియన్ డేటా రికార్డ్స్ ఆఫ్ ఆధార్ కార్డ్స్ వర్ స్టోల్ టూ థౌజండ్ ట్వంటీలో పది బిలియన్ డాలర్ల నష్టం అంటే వ్యాపార వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సైబర్ నేరాల ఘోరాల ద్వారా ఈ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ ఎంత కావచ్చు అనేసి అంటే పది బిలియన్ డాలర్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి అంటే ఒక సంవత్సరంలోనే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ దాకా వెళ్ళొచ్చని అంచనా ఓకే ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి ముప్పై తొమ్మిది సెకండ్లకు ఒక సైబర్ అటాక్ జరుగుతుంది రోజుకు ముప్పై వేల అటాక్స్ జరుగుతున్నాయి రెండు వందల తొంభై నాలుగు మిలియన్ల ప్రజలు సంస్థలు అటాక్ చేయబడుతున్నారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే టెన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఉంటుంది ఇదంతా అంచనాల మీద ఇచ్చిన కంప్లైంట్ల మీద జరుగుతున్నది సో స్థూలంగా చెప్పాలంటే సైబర్ నేరం ఒక సీరియస్ నేరం సైబర్ క్రైమ్ లో ఇంకో డిఫికల్టీ ఏంటంటే క్రైమ్ కెన్ బి ఎస్టాబ్లిష్ బట్ ఇట్ కెన్ నాట్ బి మ్యాప్ వెరీ ఈజీలీ ఈజీలీ రాదర్ వెరీ డిఫికల్ట్ టు మ్యాప్ దిస్ క్రైమ్ టు ది క్రిమినల్ నేరాన్ని పట్టుకోవచ్చు నేరసు పట్టుకోవడం అతి కష్టం ఇది మన వ్యవస్థకి పెద్ద సవాల్ నిజంగా సో ఇటువంటిప్పుడు పోలీస్ చేస్తారు చట్టం చేస్తుంది దేశం చేస్తుంది కాదు మన వ్యక్తిగత బాధ్యతలు కూడా చాలా అవసరం సైబర్ నేరాలు అనేది అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఓన్లీ డిజిటల్ మీడియంలోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి ఎన్ని రకాల సైబర్ నేరాలు ఉన్నాయి ఇది అతి ముఖ్యమైన ప్రశ్న ఐ సే ఇన్ ఇంగ్లీష్ వెరీ క్రిటికల్ క్వశ్చన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ సెల్ ఐటి సెల్ లిస్ట్ చేసిన క్రిమినల్స్ క్రైమ్స్ ప్రకారం సైబర్ క్రైమ్స్ ఇరవై నాలుగు రకాలు ఉన్నాయి ఓకే అతి ముఖ్యమైనవి ఏంటంటే మొబైల్ బేస్డ్ క్రైమ్స్ అంటే మొబైల్ యాప్ల ద్వారా అని మొబైల్ మెసేజింగ్ ద్వారా ఒకటి ఒకటి రెండవది ఈమెయిల్స్ ద్వారా స్పామ్ అంటారు అంటే స్పామ్ అంటే అన్ఆటిసిపేటెడ్ మెయిల్స్ అన్సాలిసిటెడ్ మెయిల్స్ మనం అడగం మనకి ఇచ్చేస్తారు మనకు వచ్చేస్తాయి ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు జీ మెయిల్స్ ఫ్రీమెయిల్స్ కావాలంటాం ఆ ఫ్రీమెయిల్స్ వాళ్ళకి మన డేటా ఇస్తాం రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళకు వ్యాపార అవగాహన ఒప్పందం ఉంటుంది వాళ్లతో వ్యాపారం చేసే వాళ్ళకి మన డేటాను పంచుకునే అధికారాన్ని మనమే వాళ్ళకి దత్తం చేస్తాం ఆ డేటా అటు వెళుతుంది వీటితో పాటు వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి మంచి కోసం వాడితే పర్లేదు కానీ వాళ్ళ దగ్గర నుంచి తస్కరించే వాళ్ళు హ్యాకర్స్ అన్ని చోట్ల ఉంటారు ఆన్లైన్లో ఉంటారు వీళ్ళు తీసుకునే డేటా ఈ దొంగల ద్వారా వచ్చేదాన్ని మన డేటా వెళుతుంది అందులో మెయిల్స్ పంపిస్తుంటారు స్పామ్ అంటారు ముందు ముందు చూద్దాం దాని గురించి తెలుసుకుందాం మూడవది వచ్చేసి ప్రభుత్వాల మీద చేసేది అంటే టార్గెట్ ఏది ఉంటుంది అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్ని అటాక్ చేయడం ఒకటి రెండవది బిజినెస్ అటాక్ చేసేది ఒకటి రెండోది మూడవది సమాజాన్ని అటాక్ చేసేది ఉంటుంది నాలుగోది ప్రభుత్వాన్ని అటాక్ చేసేది నాలుగు స్థాయిల్లో ఉంటారు ప్రభుత్వాన్ని అటాక్ చేయడం అంటే మన దేశానికి సంబంధించిన భద్రతా వ్యవహారాలు తీసుకోవడము డేటా తస్కరించడము శత్రువులకు అమ్ముకోవడం లేదా టెర్రరిజము లేదా డ్రగ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఫ్లెష్ ట్రేడింగ్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద నేరాలు దీనికి దేశం చూసుకుంటుంది ప్రభుత్వాలు చూసుకుంటాయి వాటి జాగ్రత్తలు చూసుకుంటాయి ఇక సమాజం వరకు వచ్చేస్తే సమాజాన్ని నేను అంటే ఈ డ్రగ్ అనేది మళ్ళీ కామన్గా వస్తుంది తర్వాత స్టాకింగ్ అంట అంటే లైంగిక వేధింపులు ప్రధానంగా పిల్లలు ఆడవాళ్ళు దీనికి గురవుతుంటారు తర్వాత సమాజానికి లార్జ్ స్కేల్లో ఒక నష్టం కలిగించడం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మన డేటా తీసుకుని వాళ్ళు దాన్ని ఎన్క్రిప్ట్ చేసి మనకు అందుబాటులో లేకుండా దాచేసి డబ్బులు ఇస్తే కానీ తిరిగి ఇవ్వమంటారు ఏటా యాభై ఏడు వేల కోట్ల డబ్బులు దొంగలించబడుతుంది ఈ మూడవది బిజినెస్ల మీద అది శత్రు బిజినెస్ వాళ్ళు కావచ్చు కాంపిటేటర్స్ ఉంటారు వాళ్ళు కావచ్చు లేదా దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళను డబ్బులు దొంగిలించే వాళ్ళు ఉండవచ్చు కాకపోతే వీటన్నింటిలోకి కామన్గా వచ్చేసేది అన్నింట్లోనూ అంతర్భాగంగా ఉన్నది మనం సో మనం జాగ్రత్త తీసుకుంటే బిజినెస్ వాళ్ళు వాళ్ళ లెవెల్ జాగ్రత్తలు తీసుకుంటారు మన నిర్లక్ష్యం వాళ్ళకి నష్టం కాకూడదు అవును అవును చెప్పారు మరి సైబర్ అటాక్ ఎలా జరుగుతుంది అండ్ అసలు ఇది చేయడానికి స్పెషల్గా వాళ్ళు కూడా ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటారు లేకపోతే ఎలాంటి వాళ్ళు చేస్తారు ట్రైనింగ్ అందరికీ కావాలండి దాన్ని స్కిల్స్ కి సంబంధించినవి ఓకే వాళ్ళు చాలా పెద్ద తెలివైన కాదు అంటే ఈ పై లెవెల్లో దేశ స్థాయి లెవెల్ అంతర్జాతీయ స్థాయి లెవెల్లో చేసే వాళ్ళు వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు మేధావులు ఓకే చాలా మేధావులు మంచి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి పోతే కింది స్థాయిలో చేసే వాళ్ళకి వీళ్ళకి మెలకువలు ఉంటాయి స్కిల్స్ ఒక హ్యాకింగ్ స్కూల్ అనేసి ఉంటాయి ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి వాటిలో వెళ్ళి ట్రైనింగ్ అక్కడ ఏంటంటే వాళ్ళు సొఫెస్టికేటెడ్ యూస్ టూల్స్ యూజ్ చేస్తారు అదేంటంటే నేను పాస్వర్డ్ ఇచ్చాను అనుకుంటాను ఆ పాస్వర్డ్ని బ్రేక్ చేయడానికి నాకు చాలా టైం తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ లాక్ తీసుకుందాం మూడు అంకెలు ఉంటుంది దానికి నా లా నా డిజిటల్ లాక్ని మేము బ్రేక్ చేయాలంటే సున్నా 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 నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెయ్యి సార్లు ప్రయత్నించాలి కానీ అదే ఒక కంప్యూటర్కి ఇస్తే పది సెకండ్లలో చేసేస్తుంది అది వీళ్ళకి ఈ చోరులకి దొంగలకి ఇట్లాంటి వాటిలో ట్రైన్ తీసుకుంటారు వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారు మన డేటాను తస్కరించి మన పాస్వర్డ్ బ్రేక్ చేయడం ఇది ఒక పద్ధతి ఓకే మన పాస్వర్డ్ను బ్రేక్ చేసి మన డీటెయిల్స్ తీసుకోవడం ఒక పద్ధతి రెండోది కంపెనీల మీదకి అటాక్ చేసి ఇందాక చెప్పినట్టు వ్యవస్థల మీద వాళ్ళ నుంచి డేటా తస్కరించడం ఒకటి ఓకే నాలుగోది సమాజానికి అటాక్ చేసేటట్టు అంటే పిడివాదాన్ని చెప్పడము నావాదమే కరెక్ట్ అంటాము అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యూజ్ చేసేది ఈ మాధ్యమాన్ని యూజ్ చేయడం ఓకే మూడో రకం అంటే మెసేజ్లు పంపించడం మెసేజ్ల ద్వారా మీకు లాటరీ తగిలిందని పంపించడము లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుందని చెప్పడము భయపెట్టడం భయపెట్టడం ప్రలోభ పెట్టడం ఈ రెండు ఒకటండి అదేదో సినిమాలో చెప్తారు డైలాగ్ చెప్తారు చిన్న చిన్న తప్పులు చేస్తారు మధ్యతరగతి వాళ్ళు ఎందుకంటే లోన్ దొరుకుతుందంటే చేస్తారు కొన్ని పేపర్లు సృష్టిస్తారు ఎందుకంటే కానీ వాళ్ళు మోసగాళ్ళు కాదు వడ్డీతో సహా తిరిగి కడతారు ఇంకోటి మధ్యతరగతి వాళ్ళు కాస్త ఎదగాలనుకుంటారు రెండో జాబ్ ఏదైనా చేస్తే టైంపాస్కి టైంపాస్కి వచ్చింది టైంపాస్ అని అనుకుందాన్ని చన్నీళ్ళకు వేడి నీళ్ళు అంటారు దొరికితే కాస్త కుటుంబ ఆర్థిక స్థితి బాగుంటుంది కదా అనుకుంటారు వీళ్ళ ఆశ ఒక్కసారి వాళ్ళకి నష్టం జరుగుతుంది అది ముందు ఓకే సో మనకి అసలు ఈ సైబర్ నేరగాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే ఓన్లీ నష్టం జరిపించడమా లేకపోతే డేటా తీసుకోవడమేనా ఇంకా ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది ఇందులో మళ్ళీ వీళ్ళని నాలుగు రకాలుగా డివైడ్ చేయొచ్చండి మొదటి రకము నేను విద్య నేర్చుకున్నాను నాకు వచ్చు అని చూపించడం కోసం అంటే తమకెంత వచ్చో తాము తెలుసుకుంటారు ఇది నేను చేయగల ఇది ఒక ఛాలెంజ్ లాంటిది ఒక పజిల్ లాంటిది అనమాట నువ్వు నాకు పజిల్ ఇచ్చావు నేను సాల్వ్ చేశాను నీ పాస్వర్డ్ నేను బ్రేక్ చేశాను చూడు నేను గొప్పవాడిని చెప్పడం వీళ్ళతో పెద్ద నష్టం లేదు కానీ వీళ్ళ వీక్నెస్ని ఇంకొకటి స్వార్థపరుడు వాడుకుంటే వీళ్ళు వాళ్ళ చేతిలో టూల్ అయిపోతారు ఈ జాగ్రత్త వెళ్ళి తీసుకోవాలి రెండో రకము నా డేటాను దొంగలించి నా వివరాలను దొంగలించి ఏం చేస్తాము లక్ష్యం ఏంటి నన్ను ఎక్స్ప్లాయ్ చేసేందుకు వాడుకోవడం అంటే నా లోపాలను తనకు లబ్ధి పొందడం కోసం ఉపయోగించుకోవడం లేదా నా డేటాను ఇంకొకళ్ళకి అమ్మడం జరుగుతుంది మనకు మొబైల్ ఫోన్స్ వస్తుంటాయి మేము రియల్ ఎస్టేట్ వాళ్ళం అండి మేము ఫైనాన్స్ కంపెనీ మేము బ్యాంకు వాళ్ళం ఫలానా బ్యాంక్ వాళ్ళం నేనైతే ఇవ్వలేదే నా ఫోన్ నెంబర్ని అంటే వాళ్ళకి ఎక్కడో దొడ్డి ధరలో జరిగినట్టే కదా సో రెండో రకం వ్యాపారం ప్రమోట్ చేసుకునే వాళ్ళని మనం మాట్లాడేది ఎందుకంటే సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెగ్యులర్ బిజినెస్ గురించి మాట్లాడద్దు మనము అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం మూడో రకం ఏంటంటే నా ఆలోచన ధోరణి ఈ సమాజం మొత్తం పాటించాలని సమాజాన్ని దృష్టిగా చేసుకుంటాను అప్పుడు అంటే టెర్రరిజం అనండి ఎక్స్ట్రీమిజం అనండి లేదా ఒక భావం భావజాలం నా పద్ధతి పిడివాదం అంటాం నేనే కరెక్ట్ అని చెప్పడం నాది కరెక్ట్ ఉండాలని చెప్పడం హిట్లర్ లాంటి ఆలోచన వీళ్ళకు వీళ్ళు పెద్దగా పెద్ద నేరస్తులు రెండోది అంతర్జాతీయంగా దేశపటాన్ని ఎన్నోసార్లు విన్నాము కాశ్మీర్ తీసేశారు బీహార్ తీసేశారు అది తీసేశారు గుజరాత్ తీసేశారు అని చెప్పి డిఫేసింగ్ అని దీంతో వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనకు ఆర్థికంగానే నష్టం కలిగించాలి మన కీర్తికన్నా నష్టం కలిగించాలి లేదా మనకు మనోవేదనకు గురి చేయాలి ఈ మూడు ఉంటే ప్రధానంగా లక్షణం సైకలాజికల్ డిప్రెషన్ ఒకటి ఫినాన్షియల్ లాస్ ఒకటి ఈ మధ్య జరుగుతున్న వాటిలో ఫినాన్షియల్ లాసెస్ కంట్రిబ్యూట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది క్రైమ్స్ అదే సార్ అసలు ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా పర్సనల్గా అంటే ఇప్పుడు దొంగతనం చేయాలి అని అంటే పర్సనల్గా వాళ్ళు వెళ్ళి ఎవరితో అడగకుండా చేయొచ్చు కానీ సైబర్ నేరాలు చేయాలంటే వాళ్ళు మీరు అన్నట్టుగా ఎంతో కొంత కోచింగ్ తీసుకుంటారు వీళ్ళకి చేయడానికి కూడా ఎంతో డబ్బు కావాలి అంటే వాళ్ళకి కొన్ని కంప్యూటర్లు కావాలి వాళ్ళకి ఇంటర్నెట్ కావాలి ఎన్నో డివైజెస్ కావాలి వీటన్నిటికీ కూడా అంటే అసలు ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే నీకు ట్రైనింగ్ ఇస్తాను నువ్వు నా దగ్గర పని చేయంటారు వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోయేటట్టు చూసుకుంటారు ఒకటి కానీ చాలా వరకు ఏంటంటే దీన్ని ఒక పెద్ద వ్యాపారంగా చూసుకొని అంటే నేను త్వరగా ఎదగాలనుకున్న వాళ్ళు పెట్టుబడి పెడతారంటే స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏ టెర్రీస్ సంస్థ ఉంది ట్రైనింగ్ ఇప్పిస్తారు వాళ్ళు పెట్టుబడి వాళ్ళు పెడతారు వాళ్ళు ఖర్చు అనుకోరు పెట్టుబడి అంటారు ఎందుకంటే ఇతని నుంచి నేను తీసుకునే లబ్ధి ఇంకా ఉంది ఈమె నుంచి నేను తీసుకునే లబ్ధి ఉంది సార్ హనీపాట్ అంటే ఏంటి హనీపార్టెంట్ అంటే హనీ ట్రాప్ హనీ ఇంపార్టెంట్ అంటే రెండు రకాలుగా యూస్ చేస్తారు దొంగలు ఒక రకంగా యూస్ చేస్తారు వ్యాపారులు ఇంకో రకంగా చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు ఇంకో రకంగా యూస్ చేస్తారు సపోజ్ ఒక దొంగ ఉన్నాడు వాడు సైబర్ అటాక్ చేస్తున్నాడు వాడి ఉద్దేశం ఏంటి వాడు ఏం చేస్తున్నాడు వాడి లక్ష్యం ఏంటి ఇవి తెలుసుకోవాలంటే హనీపాట్ క్రియేట్ చేస్తాను అంటే ఒరిజినల్ వెబ్సైట్ లాగా ఉండే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాను అంత ఫెసిలిటీ అలాగే పెడతాను కానీ వాడు చేసే పనులను మాత్రం నేను ట్రాక్ చేస్తాను అతను చేసే పనులను నేను ట్రాక్ చేస్తాను అతన్ని పట్టుకుంటాను నేను పోలీసుని అదే నేను దురుద్దేశంతో ఉంటే మీకు సంబంధించిన వివరాలన్నీ తీసుకుంటాను ఒక వెబ్సైట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ వెబ్సైట్ అన్నాం ఇది ఎట్ వెబ్సైట్ ఎంత నీట్గా క్రియేట్ చేస్తారంటే ఉత్తి చూస్తే కనిపించదు అది ఒరిజినలే అనుకుంటాం అక్కడికి వెళ్ళి లాగిన్ క్రెడిట్ అన్నీ క్రియేట్ చేస్తాడు మనకు తెలియదు మనము ఆ బ్యాంక్లో లేమనేసి తెలివిగా ఇంకోటి ఏం చేస్తారంటే కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే అందరికీ సాధారణంగా వచ్చే అనుమానాలు వాటికి అనుమానాలు వాటి సమాధానాలు ఉంటాయి ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి దాన్ని మాత్రం ఒరిజినల్ పెడతారు మనకు అనుమానం రాకుండా కాస్త జ్ఞానం ఉన్నవాడు చదువుకున్న వాళ్ళు ఎవరైనా చేస్తుంటే వీళ్ళకి వీళ్ళని బుట్టలు వేయడం కోసం అనమాట సింపుల్గా చెప్పాలంటే ఆ ఎఫెక్ట్లు ఒరిజినల్ పెడతారు మిగతాంత పెడతారు మనము లాగిన్ పాస్వర్డ్ అన్నీ ఇస్తాం ఓటీపీ ఎంటర్ చేస్తాం అదన్నీ లాగేసుకుంటారు నెక్స్ట్ మన అకౌంట్లోంచి డబ్బులు కట్టేస్తారు ఓకే దీన్ని హనీ పార్ట్ అంటారు అనమాట అంటే ఒక ఫేక్ క్రియ ఇంకో విధంగా చెప్పాలంటే రక్షణ భాగంలో మనకు కేసెస్ కూడా ఉన్నాయి రక్షణ విభాగంలో కొందరు అధికారులను బయటి దేశం వాళ్ళు శత్రు దేశం వాళ్ళు ఎవరినో క్రియేట్ చేస్తారు ఒక అబ్బాయి అమ్మాయిగా ప్రిటెండ్ చేస్తూ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇంకోళ్ళని ట్రాప్ చేయడము రకరకాలుగా ఉంటుంది హనీ ట్రాప్ అంటే ఒరిజినల్ కానిది ఒరిజినల్ లాగా కనిపించేది ఒరిజినల్ లాగా ప్రిటెంట్ చేయించేది ఉద్దేశం వేరు స్వార్థం సార్ మనకి ఇప్పుడు మరి కామన్ మ్యాన్ దగ్గర నుంచి మనకి మన ఫోన్ వాడిన ప్రతి ఒక్కరికి లేకపోతే ఇంటర్నెట్ వాడిన ప్రతి ఒక్కరికి మనకి ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయి మెయిల్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు లేకపోతే మనకి సోషల్ సోషల్ మీడియాలో కూడా మాకు ఇన్ని డబ్బులు వచ్చాయి మీరు కూడా ఈ లింక్ ప్రెస్ చేయండి అని ఎన్నో రకాలుగా మనకి వస్తూ ఉన్నాయి ఇందులో నిజమేది అబద్ధం ఏది అనేది తెలుసుకోవడం ఎలా అవకాశం ఉందా అసలు ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఎక్సలెంట్ దీనికి ఆన్సర్ చెప్పేక ముందు అటాక్ అనే విధాలుగా జరుగుతుంది ఇందాక చెప్పినట్టు ఒక మెసేజ్ వస్తుంది నీకు లాటరీ తగిలింది నీ డీటెయిల్స్ ఇవ్వు ఒక వంద రూపాయలు పంపించు నీకు ఇది వస్తుంది ఆ వంద రూపాయలు వెళుతుంది ఇంకా అలా వెళుతూనే ఉంటుంది ఆ గొయ్యిలో పడుతూనే ఉంటాం అన్నమాట వీళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే ఒక లింక్ ఇస్తారు లేదా ఈ కి ఎస్ఎంఎస్ చేయండి అంటారు అవి ట్రాప్స్ ఓకే అటునుంచి ఎస్ఎంఎస్ల కన్నా వెబ్సైట్ నుంచి చేయడం ఈజీ కాబట్టి ఒక లింక్ ఇస్తారు లింక్ ఏముంటుంది యాక్చువల్గా వెబ్సైట్ ఉండదు అది అది ఎక్కడికో లింక్కి వెళ్తుంది అదొక ఫేక్ అకౌంట్ కావచ్చు అంటే అకౌంట్ ఒరిజినలే జెన్యున్ పర్సన్ కాదు ఇన్ జెన్యున్ పర్సన్ది జెన్యున్ అకౌంట్ ఉంది అందులో పడిపోతుంటాయి డబ్బులు ఓకే రెండో వివరం ఏంటంటే రెండో విధంగా ఏం చేస్తారంటే మీరు ఈ డీటెయిల్స్ ఇవ్వండి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి మేము పంపిస్తాం మీకు అని అంటారు అవి రావు ఇవి పోతుంటాయి మూడో రకం ఏంటంటే వెబ్సైట్ ఐ మీన్ వాట్సాప్లలో వస్తుంటాయి చాలా ఎక్కువగా వాట్సాప్లలో వస్తున్నాయి ఈ మధ్య ఒక వాట్సాప్ సడన్ గా వచ్చేస్తుంది మన నంబర్ ఎక్కడో వచ్చి ఉంటాం వాళ్ళు దొంగలించడం ఎట్లా దొంగలిస్తారు అన్నది అది చాలా పెద్ద యక్ష ప్రశ్న అది నాకు అదివేలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటారు ఏదో వస్తుంది కదా అనేసి ప్రాబ్లం అక్కడ అనేతికల్ ఆర్గనైజేషన్ సమాజానికి వాళ్ళు ఎంత నష్టం చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికి లబ్ధి పొందుతారు కానీ ఎంతమంది జీవితాలని ఎరవేస్తారనేది వాళ్ళకి ఐడియా కూడా ఐడియా ఉంటుంది ఐడియా స్వార్థం ఏం చేస్తారంటే ఒక నాకే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది వాట్సాప్ క్రియేట్ చేసి హాయ్ యూ వాంట్ వర్క్ ఫర్ అవర్స్ ఇన్ అని వచ్చి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను దట్ లేడీ లేడీ నేమ్ ఉంది లేడీ అనుకుంటున్నాను నేమ్ నాకు హనీ ట్రాప్ అది ఆ లేడీ ఏమైంది నన్ను కాస్త ఆవేశంలో తేవడానికి ట్రై చేసిందంట యువతలతో యువకులతో వచ్చిన ప్రాబ్లమే ఇది తో ఉంటారు పని చేయరు అనేసి నువ్వెవరు ఎందుకు టచ్ చేసావు అనేసి చాట్ డిలీట్ చేసేసాను కానీ అలా చేస్తే అక్కడ ఏమవుతుంది ముందు పని చేస్తామండి పని ఇస్తారు దానికి ఏంటంటే యూట్యూబ్లో లైక్ కొట్టు ఈ వెబ్సైట్కి లైక్ కొట్టు ఇట్లాంటివే ఉంటాయి ఓ వందరో వందో వెయ్యో పదివేలో పంపిస్తారు అబ్బా డబ్బు పడింది అనుకుంటారు మళ్ళీ ఇంకో పెద్ద టాస్క్ ఇస్తారు ఏంటంటే దాన్ని చదివి నువ్వు కామెంట్ రాయి అంటారు ఇలాగ అన్ని యూట్యూబ్ మాధ్యమంగానో లేకపోతే నెట్ మాధ్యమంగానే జరుగుతాయి ఇవన్నీ కూడా మాధ్యమంలోనే జరుగుతాయి నెట్టే ప్లాట్ఫామ్ ఉంటుంది వీళ్ళు వర్కింగ్ వీళ్ళు చేసేదల్లా టైంపాస్ కోసం అక్కడ కూర్చోాలి ఏదో రాయాలి ఏం రాసానో ఇస్తారు ఆ తర్వాత ఏమవుతుంది నువ్వు ఒక యాభై వేలు పెట్టావు అనుకో నీకు డెబ్బై ఐదు వేలు వస్తుంది నెలలో అనేసి అంటారు ఇక్కడ అసలు ట్రాప్ మొదలవుతుంది రెండు సార్లు ఇచ్చారు కదా అనేసి మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తారు పెడతారు పెడతారు ఇది రావాలంటే అది చేయాలి ఇది చేయాలి ఈ డేటా ఇవ్వాలి ఆ డేటా ఇవ్వాలి మళ్ళీ ఇట్లాంటివన్నీ అప్పుడు అసలు వెబ్ మొదలవుతుంది అనమాట సాలేగూడలో చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టు అవును ఈ డబ్బు కావాలంటే ఫలానా చోట్ల లోన్ తీసుకుంటాడు ఆ లోను వాళ్ళదే ఉంటుంది మళ్ళీ ఓకే ఇది కట్ అయిపోతుంది అది పిక్చర్లోకి వస్తుంది రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఒక కుటుంబం మొత్తము ఆత్మహత్య చేసుకుంది చిన్న పిల్లలకి కూల్ డ్రింక్లో విషం కలిపి చంపేసి భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు ఈ లోన్ ట్రాప్ ఇ సో రకంగా మూడోది ఏంటంటే స్పామ్ సైబర్ నేరాల్లో జరిగే దానిలో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ తోనే వస్తాయి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ స్పామ్ అన్సాలిసిటెడ్ ఈమెయిల్స్ మనం కోరుకో వస్తాయి ఇవేంటంటే మళ్ళీ ఇట్లాగే మీకు లాటరీ తగిలిందనో లేకపోతే పలానా వ్యక్తి చనిపోతున్నాడనో రాజవంశం కూడా చనిపోతున్నాడు ఆ ఆస్తి ఎంత నీకు ఇస్తాడని లేకపోతే అంబాసిడర్ కార్ నీకు ఇస్తుంది విప్రో కంపెనీ నుంచి నీకు ఉద్యోగం వచ్చింది నీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి విప్రో పేరు కూడా నాకు మీద చాలా వచ్చాయి

దాన్ని ఇంటర్నెట్లో ఓపెన్ చేసి ఏ గూగుల్లోనూ లోనో ఎక్కడ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ను టైప్ చేయండి నైంటీ పర్సెంట్ ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వదు ఓకే మెసేజెస్లో మాత్రం నొక్కకండి ఎస్ఎంఎస్లు రెస్పాండ్ అవ్వకండి ఓకే సెకండ్ పాయింట్ వెబ్సైట్లలో స్పామ్మెయిల్ వచ్చినప్పుడు అవి కొన్ని లక్షణాలు ఉంటాయి వాటికి ఆ లక్షణాలు చూడదు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అని తీసుకుందాం హెచ్టి కోలన్ రెండు స్లాష్లు ఆ లో ఐసిఐసిఐ ఐ క్యాపిటల్ ఉంటుంది కంప్యూటర్ వరకు వచ్చేసి క్యాపిటల్ ఐ స్మాల్ ఐ వేరు డొమైన్ నేమ్స్ అన్ని లోయర్ కేస్ లెటర్స్ లోనే ఉంటాయి ఎప్పుడైనా కానీ అంత నిశ్చితంగా పరీక్షించగలగాలి లేదా హెచ్డిపిఎస్లో పీ ఉండదు ఐసిఐసిఐ బ్యాంకు లోన్ కూడా వచ్చు ఉదాహరణకు ఐసిఐసిఐ తీసుకుంటాను అర్థమై ఎందుకోసం ఎందుకంటే బ్యాంకులతో లావాదేవీలు మనకి చాలా ఉంటాయి కాబట్టి ఏ బ్యాంక్ అని దాని లోగో చిన్నగా మారిపోయి ఉంటుంది అంటే నిశ్చితంగా పరీక్షించాలి రెండవ జాగ్రత్త మూడోది ఏంటంటే మన వాళ్ళు మనకు పంపించడం మెయిల్లో మెసేజో వాట్సాప్ పంపించడం డబ్బులు పంపించమని అడగడం అవును రీసెంట్గా మా అబ్బాయికి అలాగే అయింది నాకు హాయ్ అండ్ మెసేజ్ వచ్చింది వాడి వాట్సాప్ నుంచి అది ఎవరో ట్రాప్ చేశారు అదృష్టం కొద్దీ నష్టం జరగలేదు మాకు తెలుసు కాబట్టి నష్టం జరగలేదు వెంటనే వాడికి ఫోన్ చేశాను ఫోన్ కూడా రాలేదు మా మెసేజ్కి ఫోన్ చేశాను ఏంటి వెంటనే స్టెప్స్ తీసుకున్నాం ఆ స్టెప్స్ ఏంటనేది నెక్స్ట్ చెప్తాను సో అది నిజంగానే ఇప్పుడు ఒకవేళ సైబర్ నేరాలు జరిగితే వాటిని వాటి గురించి అసలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది నాకు ఇలా జరిగింది అని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ డిజిటల్ యుగంలో డిజిటలైజేషన్ వల్ల లబ్ధి చాలా పెరిగింది ఆర్థిక వ్యవస్థ బాగా పెరిగింది ఇది చేస్తున్న నష్టం కూడా ఉంది ఈ నష్టాల గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి సపోజ్ నేను ఒక మెసేజ్ నొక్కాను అది వెళ్ళిపోయింది ఎక్కడికి నా డేటా వెళ్ళిపోయింది ఈ డేటా చౌర్యంతో ప్రభుత్వం చేయగలిగింది కొద్దిగా తక్కువే ఉంటుందండి వెంటనే ఏదైనా కానీ నాకు నష్టం జరిగింది అనిపిస్తే వెంటనే హండ్రెడ్కి డయల్ చేయాలి పోలీసులకి ఓకే ఒకటి హండ్రెడ్ బిజీగా ఉండొచ్చు హండ్రెడ్ కాస్త లేట్ కావచ్చు అనిపించవచ్చు ఈ సైబర్ నేరాల కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ నైన్ త్రీ జీరో డయల్ నెంబర్ను పెట్టింది స్పెసిఫిక్గా డయల్ నేరాల కోసమే క్రిమినల్ సైబర్ సైబర్ క్రైమ్స్ కోసమే పెట్టింది దీనికి డైల్ చేస్తే ఒక ఆటోమేటెడ్ మెషిన్ వస్తుంది కాల్ తీసుకుంటారు నేచర్ అవన్నీ డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత ఆ క్రైమ్ ఏంటో చెప్తే వాళ్ళు ఫర్దర్ చర్య తీసుకుంటారు సరే వా ఈ ఫోన్ బిజీగా ఉంటుంది ఎన్నో క్రైమ్స్ అవుతుంది ఇందాక చెప్పినట్టు లక్షల కొద్ది ప్రతి ముప్పైతో తొమ్మిది సెకండ్లకి క్రైమ్ జరుగుతుంది పోలీసుల వ్యవస్థ కాదు ప్రపంచం మొత్తం పోలీస్ అవ్వాల్సి ఉంటుంది అది లేట్ అవుతుంది అనుకుంటే రెండో మార్గం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ సెక్యూరిటీకి సెల్ ఓపెన్ చేసి పెట్టింది ఇక్కడికి వెళ్తే మన క్రైమ్ రిపోర్ట్ చేయొచ్చు యాక్షన్ గా ఉంటుంది పోతే ఒక తేడా ఏంటంటే దొంగ ఏ దారిలోనూ వెళ్ళవచ్చు పోలీసులు మాత్రము చట్ట చట్టం పరిధిలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇది కాస్త సమయం తీసుకునే టైం ఉంటుంది కాస్త లేట్ అవుతుంది కానీ ఉంటుంది ఇంకోటి ప్రజల వ్యవస్థ కోసం ప్రజల అవసరాల కోసం ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పోర్టల్ సైబర్ సెక్యూరిటీ పోర్టల్ అంటారు దాన్ని గూగుల్లో కొడితే వచ్చింది సైబర్ సెక్యూరిటీ పోర్టల్ ముప్పై ఐదు పేజీల డాక్యుమెంట్ మొత్తం ఇమేజెస్తో ఓకే ఆడవాళ్ళకి అడాలసెంట్స్కి ఈ అడాలసెంట్స్ ట్రాప్లు ఎక్కువ పడుతుంట వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఫిషింగ్ అనేసి ఫిషింగ్ ఇందాక ఈమెయిల్ స్పామ్ అని ఫిషింగ్ అంటారు రెండోది స్టాకింగ్ అంటారు అంటే ఒక మనిషిని ని చేసేంత విధంగా వాళ్ళని అటాక్ చేస్తూ ఉండడం స్టాకింగ్ అనేది చాలా వినిపించే పదం ఇది ఇవన్నీ పట్ల జాగ్రత్తలు చాలా చక్కగా ఉన్నాయి చదవాలి హిందీలోను ఇంగ్లీష్లోనూ ఉన్నాయి అవి కామన్ మ్యాన్ దగ్గర నుంచి అందరికి కూడా అర్థమయ్యేలాగా అసలు సైబర్ నేరాలు అంటే ఏంటి అనేది అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు ఇంకా మా స్టూడియోకి వచ్చి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ధన్యవాదాలండి